ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో లక్ష కుంకుమార్చన పరిసమాప్తం. విశేష అలంకారంలో తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనం. గరుడోత్సవంలో తల్పగిరి క్షేత్రాధీశుని దివ్యానుగ్రహం. నెల్లూరులో భక్తుల ఆధ్యాత్మిక నందనం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా తిరుచి ఉత్సవం. కళ్యాణ వెంకన్న, గోవిందరాజస్వామి, కోదండరాముని సేవించిన భక్తజనం. తిరుమల శ్రీవారి సోదరిగా వినుతికెక్కిన తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆక కళ్యాణార్థం నిర్వహించిన లక్ష కుంకుమార్చన వైభవంగా ముగిసింది. ఏటా పాల్గుణమాసంలో పౌర్ణమి మొదలు 3 రోజుల పాటు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మహత్తర ఉత్సవంతో అమ్మవారి షోడశ కళలు వృద్ధి చెంది ఆ తల్లి మంగళాశీసులు, చల్లని దీవెనలు ఎల్లవేళలా భక్తులపై మిండుగా ఉంటాయని ఐతిహ్యం. ఈ క్రమంలో కుంకుమార్చన 3వ రోజైన ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి వేదమంత్రయుక్తంగా అర్చకులు కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మ సన్నిధిలో దంపతి సమేతంగా ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేస్తూ కుంకుమార్చన క్రతువును పూర్తి చేశారు. నెల్లూరు పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. మూలమూర్తికి ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీరంగనాథుడు వైనతేడుపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తల్పగిరి క్షేత్రాధీశుని దర్శనంతో ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామాలయాల్లో శనివారం తిరుచి సేవ ఘనంగా జరిగింది. భక్తులు స్వామివార్లను సేవించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి చూడముచ్చటగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని అర్చకులు అందంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రిల మధ్య ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి తిరుచి సేవ నిర్వహించారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాల మధ్య భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ ఉండగా ఆలయ మాడవీధుల్లో తిరుచిపై రామయ్య తండ్రి విహరిస్తూ కర్పూర హారతులు అందుకున్నారు.
విజయవాడ పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రజిత శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో మేళ తాళాల నడుమ రజిత శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో సకల దేవతా నిలయమైన గోమాతల్లికి పూజలు చేసి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను వెదజల్లుతోంది. ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులవుతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కుంభాభిషేకాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ రేణుకా పరమేశ్వరిదేవి అమ్మవారిని అర్చకులు ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. ఆపై హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. జీవనదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలను అర్చకులు శిరసున ధరించి ఊరేగింపుగా ఆలయ గోపుర శిఖరం వద్దకు చేరుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోపుర శిఖరానికి కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశాఖపట్నం డైరీ ఫామ్ శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో పులకించింది. లక్ష్మీ సమేత శ్రీనివాసునికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు మనసారా వీక్షించారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో చండీ హోమం చేశారు. ముందుగా శివలింగానికి పూజలు చేశారు. ఆ తర్వాత గణపతి, లక్ష్మీ గణపతి, ఆదిత్యాది నవగ్రహ, మన్య సూక్త, రుద్రహోమాలను చేశారు. తర్వాత దుర్గా సప్తశతి చండీ హోమం జరిపి వివిధ ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో నెలవైన శ్రీ పరదేశమ్మ ఆలయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక రజిత స్వర్ణ ఆభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఏఎస్ఆర్ నగర ఇస్కాన్ నామహట్ట మందిరంలో గౌరపూర్ణిమ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా భక్తులు హరే కృష్ణ 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 హరే హరే అంటూ నామ సంకీర్తనలు చేశారు. ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. కలియుగంలో హరేకృష్ణ మంత్రం దివ్యమైనదని వక్తలు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ సెక్రటరీ హస్ముఖ్ ఆదియా ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టెక్సస్ చైర్పర్సన్ సుశీల్ చంద్ర ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జాతీయ వైదిక సమ్మేళనం ఉత్సాహంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా 2వ రోజైన శనివారం సాయంత్రం శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ తదితర క్రతువులను విశేషంగా నిర్వహించి బాజా భజంత్రీల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. స్వధర్మాని ధారయన్ విశ్వాకర్మాని వస్తువేవాగ్రాని వస్తువే ఇన్నసేత్యసమా. అంతకుముందు యువజనోత్సవాల్లో భాగంగా 6వ వైదిక యువజనోత్సవ సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా యాగశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు 500 మంది విద్యార్థులు తమ తమ ప్రతిభా పాఠవాలను ఈ యువజనోత్సవాల సమ్మేళనంలో ప్రదర్శించనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది.
అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక దివ్యకాంతులను ప్రసరించాయి. స్వామివార్లకు జరిగిన విశేష పూజల్లో భాగ్యనగర వాసులు పాలు పంచుకుని భక్తి పరవశంతో తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఖైరతాబాద్లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకాలు వేడుకగా జరిగాయి. శనివారం సందర్భంగా శనేశ్వరునికి భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. నువ్వులు బెల్లం స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి గ్రహశాంతికి పూజలు జరిపారు. అలాగే కోఠిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను దివ్యాభరణాలు గజమాలతో అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య విశేషంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సాగిన కళ్యాణోత్సవాన్ని భాగ్యనగర వాసులు కనులారాగాంచి పరవశులయ్యారు. ఇక మింట్ కాంపౌండ్లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ ధ్యానాంజనేయ స్వామి మూలమూర్తిని అభిషేక అర్చనల అనంతరం రజత కవచం, సింధూరం, పుష్పాలు, తమలపాకులతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. వరంగల్ జిల్లా ఎర్రగుట్టపై స్వయంభూగా నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి జాతరను కోలాహలంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే వెంకన్న జాతరకు భక్తులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలను కనులారాగాంచి పరవశులయ్యారు. కొండపైకి చేరుకుని గండ దీపానికి నూనె సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పర్వసాన్ని అందించింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణను వేడుకగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో తిరుచుపై తిరువిధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారికి అర్చకులు సకల సుందరంగా మోహిని అలంకారం చేశారు. ఆ తర్వాత ఊయలలో వెంచేపు చేసి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని తిరుచుపై వెంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా ప్రసన్న వెంకటేశ్వరునికి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిళ్లు గ్రామంలో కొలువైన శ్రీ తిమ్మరాయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిమ్మరాయ స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకార భూషితులను చేసి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు. భక్తులు కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం జెట్టిపాలెంలో కొలువైన శ్రీ నింబుజాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్య పూజలు పూర్తయిన తరువాత అమ్మవారిని సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. సహస్రనామ పారాయణం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న నింబుజాదేవి అమ్మవారిని భక్తులు సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు సమీపంలోని కాంజూరు గ్రామంలో నెలవైన శ్రీ రేణుకాంబ అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గమ్మ, శ్రీ మహాలక్ష్మి, వాస్తు, గణపతి హోమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలోని కలశాలకు పూజలు చేసి మేళతాళాల నడుమ అంతరాలయ ప్రదక్షిణ చేశారు. గోపుర కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేసి భక్తులపై సంప్రోక్షణ చేశారు. మూలమూర్తికి కలశ జలాలతోనూ పంచామృతాలతో అభిషేకం జరిపి మంగళహారతులు అర్పించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నెలవైన పార్వతీ సర్వకామదాంబ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణాన్ని భక్తులు కనురారాగాంచి ధరించారు. ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించిన అర్చకులు కళ్యాణ మండపంలో వేంచేపు చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పెనుశీల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. అలాగే వెంకటగిరిలోని హరిహర క్షేత్రం, శ్రీ మహాలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఉపాలయాల్లో భాసిల్లుతున్న శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రధాన గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించిన అర్చకులు హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక వెంకటగిరి పాతకోటలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషార్చనలు జరిగాయి. భక్తుల కల్పతరువుగా శిల్పశోభితంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉపాలయంలో నిలవై ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో నెలవైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక సేవలను నిర్వహించారు. విశేషాలంకారంలో అనుగ్రహిస్తున్న తిరుపతమ్మ తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కోదండరామునికి నిర్వహించిన గరుడోత్సవం భక్తులకు పర్వసాన్ని పంచింది. తొలుత సీతారాములను చక్కగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఆశీర్వదనం చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ పురవీధిలో ఊరేగించారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని లాయూరుపేటలో వేంచేసిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో కుంకుమార్చన వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణ పుష్ప శోభితంగా అలంకరించారు. సువాసినిలు సిరుల తల్లి చెంత బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ దిగువన ఉన్న రాయచూరు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పలు రకాల వర్ణమయ పుష్పాలు, తులసీ దళాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన గురు ఏ భద్రీనారాయణ మరియు రూపాలి బాక్స్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శన భక్తులకు నేత్రానందాన్ని అందించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 వారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.